అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్ఎస్పీ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మధ్యాహ్నం భోజన సమయంలో ప్రమాదం జరగడంతో పెను ప్రమాదమే తప్పింది. మంటల ధాటికి గ్రామంలో పొగ దట్టంగా అలుముకుంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్ఎస్పీ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్కి తరలించారు. మంటలు కూడా భారీగా ఎగిసిపడ్డాయి. మధ్యాహ్నం భోజన సమయంలో ఈ ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. మంటల ధాటికి గ్రామంలో పొగ దట్టంగా అలుముకుంది. ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? మొత్తం ఎంతమంది గాయపడ్డారు? రోజా, ఎస్ఎస్సి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 18 మంది వరకు గాయపడినట్టుగా సమాచారం వస్తుంది. అయితే అక్కడ గందరగోళమైన పరిస్థితి ఉంది. దట్టమైన పొగలు ఫ్యాక్టరీ చుట్టుపక్కల మొత్తం అలుముకుని ఉన్నాయి. లోపల రెస్క్యూ టీమ్స్ ప్రస్తుతం ఫైర్ డిపార్ట్మెంట్ అంతా కూడా రెస్క్యూ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. 2 అంబులెన్స్ల ద్వారా బాధితులను అటు అచ్చుతాపురంతో పాటు ఇటు అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. బాధితుల సంఖ్య పెరుగుతుందనే సమాచారం అయితే ఉంది. అయితే వీటిలో ఎంతవరకు డ్యామేజ్ అయింది, వారికి ఎంతవరకు గాయాలైంది అనేది మాత్రం స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. సంఘటనా స్థలం అంతా కూడా గందరగోళమైన పరిస్థితి కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లోనే ఉన్నతాధికారులు కూడా రాంబిల్లి ఎస్సీ జెడ్కు చేరుకోబోతున్నారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో రియాక్టర్ లో పేలుడు సంభవించింది. తద్వారా మంటలతో పాటు దట్టమైన పొగ కూడా వ్యాపించిందని స్థానికుల నుంచి వస్తున్న సమాచారం. ప్రస్తుతానికి అంబులెన్స్ ద్వారా బాధితులను షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది గాయపడ్డారు అనేది సమాచారం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.